ఎస్ వినబడుతుంది సార్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ విధానం ఏంటంటే ఎక్కడైనా టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే అది కేసీఆర్ ఘనత ఎక్కడైనా ఓడిపోతే ప్రతిపక్ష పార్టీల యొక్క అభ్యర్థుల కారణంగాను లేకపోతే ఇంకేదో రీజన్ కారణంగా గెలిచిందని చెప్తారు తప్పితే వాళ్ళ ఓటమిని అంగీకరించరు వాళ్ళ తప్పిదాలను అంగీకరించరు ఇక్కడ పోరాటం అనేది ప్రధానంగా దేని మీద జరిగిందంటే ఈటల రాజేందర్ గారు కేసీఆర్ విధానాలపైన ఆయన ఎత్తి చూపాడు ఆయన బయటికి పంపించిండు బర్తరఫ్ చేసిండు మరి బర్తరఫ్ చేస్తే వీళ్ళు ఒక్కనాడు కూడా ప్రచారము ఈటల రాజేందర్ అవినీతి పరుడని దళితుల భూములు ఆక్యుపై చేసుకున్నాడని ఒక్కనాడు మాట్లాడలేదు ఎంతసేపు ఇంకేదో విషయాలు మాట్లాడిండు ఒకవేళ అదే విషయం ఉంటే మాట్లాడేవాళ్ళు కదా తర్వాత ఇక్కడ పథకాల గురించి చర్చ కాదు ఇవాళ ఎన్నిక ఇది స్పష్టంగా కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ పోకడా కుటుంబ పరిపాలన అవినీతికి వ్యతిరేకంగా ఈటల రాజేందర్ బయటికి వచ్చి రాజీనామా చేసి నిలబడ్డ యొక్క ఎన్నిక కాబట్టి ఇవాళ ప్రజల తీర్పు ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తున్నదంటే ఈ విషయాలపైనే వస్తున్నట్టుగా అందరు కూడా భావించాలి రాబోయే రోజుల్లో కూడా ఇదే జరగబోతున్నది ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ యొక్క పతనం హుజురాబాద్ నియోజకవర్గం ఓటమితో ప్రారంభమవుతున్నది తప్పక రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది వచ్చే ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ ఒక ప్రబల శక్తిగా మారి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఈ దారి వేస్తున్నది ఇవాళ ఈటల రాజేందర్ ఒక వ్యక్తి కాదు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాబట్టి తప్పక ఆయనే బీజేపీ కలిస్తేనే గెలిచాం అందులో అనుమానం ఏమీ లేదు కానీ ఇప్పుడు అంటే దీన్ని బీజేపీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వ లేని వాళ్ళు దాన్ని తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు కానీ వీళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓట్లు బీజేపీకి షిఫ్ట్ చేసిందని అరే మీకు ఇంకా తక్కువ వచ్చు కావచ్చు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుని మీలో చేర్చుకోలేకపోతే ఆ కాంగ్రెస్ ఓట్లు మీకే వచ్చినాయి కావచ్చు అని మేము అనుకుంటున్నాం మీరు మాకు వచ్చినాయి అని మీరు అనుకుంటున్నారు లేకపోతే మీ 70-80 వేల మెజార్టీతో ఈటల రాజేందర్ గెలిచిటోడు కాబట్టి ఇవాళ మా యొక్క ఉద్దేశం ఏంటంటే 20,000 నుంచి 40,000 మెజార్టీతో ఈటల రాజేందర్ గారు ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాడు ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక ఘన విజయం సాధించబోతున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాల్లో ఏంటంటే స్పష్టంగా ఆలోచన చేయాలి ఇప్పటికైనా ప్రజలు తమ అసంతృప్తిని వెలిబుచ్చడం అనేది హుజురాబాద్ ఎన్నికల నుంచి ప్రారంభించింది గతంలో అనేక ఎన్నికలు జరిగినా మళ్ళీ మీరు తిమ్మిని బమ్మి చేస్తూ అటు నాగార్జునసాగర్ కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మీ యొక్క పాచికలు పారినాయి కానీ ఇక హుజురాబాద్ నుంచి ఇక పారాయి ఎందుకంటే మీరు పెట్టినన్ని డబ్బులు ఇవాళ దేశంలో ఎవరు పెట్టలేదు యాజ్ ఏ పార్టీగా 600-700 కోట్లు ప్రభుత్వ పరంగా 4,700 కోట్లు అనేక మీరు దుర్వినియోగం చేయడం అధికారాన్ని ఎన్నో రకాలుగా మీరు ఎత్తులేసిన ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి దళిత బంధు ప్రారంభించింది ఆ గ్రామంలో సైతం ఇవాళ బీజేపీకి మెజారిటీ వచ్చింది మీ యొక్క అభ్యర్థి యొక్క గ్రామంలో బీజేపీ మెజారిటీ వచ్చింది మీరు కాంగ్రెస్ నుంచి చేర్చుకున్న యొక్క మండలంలో బీజేపీ మెజారిటీ వచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు దళిత బంధు అనేది నేను కేవలం హుజురాబాద్ కోసమే తీసుకొచ్చిన మాదేమన్నా మఠమా మాదేమేమన్నా సన్యాసులమా అన్నాడు ఇవాళ మరి ఎందుకు దళిత బంధును ఎన్నికల ముందే ఇవ్వలేకపోయింది చెప్పండి అంటే మీకు నిజమైన చిత్తశుద్ధి లేదు మీరే ఆ పిక్చర్ లేఖ రాసిన మీ మీద ప్రధాన ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు ప్రేమేందర్ రెడ్డి నిలబడాలి కదా అంటున్నా వాళ్ళ ఆర్థిక మంత్రి అబద్ధాల మంత్రి పారిపోయిండు నేను రమ్మని చెప్పిన హుజురాబాద్లోనే ఉన్నాం కదా మా లేఖ తీసుకొని మీ లేఖ మీడియా కూడా రిలీజ్ చేసినాం ఆ లేఖలో కనుక ఎక్కడన్నా ఉంటే మేము ఎంత ఎక్స్టెంట్ కైనా మేము వెళ్ళి మేము దానికి సార్ ఎలక్షన్ ఇప్పుడు అంటే 10th రౌండ్ నడుస్తుంది ఏదైతే డిఫరెన్స్ ఉందో ఒక 5,000 ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఏమంటున్నామంటే తప్పకుండా ఈ ఎలక్షన్లు ఈరోజు ప్రేమేందర్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ మీరు ఆ పార్టీ లీడర్ని తీసుకున్నారు ఈ పార్టీ లీడర్ మీరు కూడా మా పార్టీ లీడర్నే తీసుకున్నారు ఏం రాజేంద్ర అన్న అయితే మీ పార్టీలకి ఏం పుట్టి వచ్చినట్టు కాదు కదా వన్ మేట్ అన్న బర్తరఫ్ ఎందుకు చేసినాం బర్తరఫ్ ఎందుకు చేసినాం అన్న అట్లా అంటే మీరు అంత అది హోమ్ మినిస్టర్ పోయి వెస్ట్ బెంగాల్లో కూర్చున్నాడు గెలిచిర్రా మీరు గంత మాట్లాడుతున్నామన్నా 2 ఎలక్షన్లు వస్తానే తెలుగు రాష్ట్రాలలో ఒక ఎలక్షన్లలో అక్కడైతే మీ డిపాజిట్ కూడా గల్లత్తయింది కదా అంతకుముందు మీ ఓట్లేండి అక్కడ 1,000 ఓట్లు 1,600 ఓట్లు వాళ్ళు 100 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు మీరు మాట్లాడుతా అంటే మాట్లాడుర్రి నేను ఏమంటున్నా అన్నా నువ్వు చెప్పినంతసేపు విన్నాం కదా నువ్వు చెప్పినంతసేపు వెళ్ళాం కదా మాది కూడా నేను ఒకటే అంటున్నా మీకు ఎన్నో కదా కాదు మీ మీ ఏదైతే
యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ లాంటి ఎంపీగా రాజీనామా చేసి ముఖ్యమంత్రి అయినా కానీ మీరు ఓడిపోయారు. అట్లాంటి మొన్న ప్రధానమంత్రి గారి కాన్ఫరెన్స్లో వారణాసిలో గ్రాడ్యుయేట్ కూడా ఓడిపోయారు. అవన్నీ ఇప్పుడు ఒక్క ఎలక్షన్ ఇప్పుడు ఇంకా గెలవని కూడా గెలవలే మీరు. మీరు గెలిచింది ఏంది ఇంతవరకు మొత్తం అన్నిటి కూడా అని 103 స్థానాలలో డిపాజిట్ రాని పార్టీ ఏది 18 ఎలక్షన్లలో. కాబట్టి ఏదో ఒక ఇంకా మొత్తం రిజల్టే డిక్లేర్ కాలే, మేము ఏదో గెలిచినామని చెప్పుకుంటే మీరు అన్నారుగా ఛాలెంజ్ చేసామని, మేము కూడా ఛాలెంజ్ చేసినాం. మరి సిలిండర్ ధర 291 రూపాయలు రాష్ట్రానికి ఇస్తున్నాయంటే లేదు లేదు దానికి మేము ఏ చౌరస్తా కండి ఆ చౌరస్తా కండి మీరు వచ్చిర్రా ఈరోజు చెప్పుర్రి. ఎలక్షన్లు అయిపోయినాయి కదా, మరి రాష్ట్రానికి 290 రూపాయలు ఇస్తున్నారు ట్యాక్స్ వేస్తున్నది ఎవరు సిలిండర్ మీద, పెట్రోల్ మీద ట్యాక్స్ వేస్తుంది ఎవరు? ఇక్కడ ఓన్లీ వ్యాట్ ఉంటుంది ఏ రాష్ట్రంలో కానీ, మధ్యప్రదేశ్లో ఢిల్లీలో తక్కువ ఉన్నదా పెట్రోల్ ధర డీజిల్ ధర? ఒక్కటే అంటున్నా అన్నిటికంటే ఎక్కువ అక్కడనే 120 ఉన్నది. నేనేమంటున్నా అంటే జుమ్లా మాట్లాడినా జూటా కర్నా పోలేతో ఓ బీజేపీ సే పోతా కిసే బీన్ అయిపోతా. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, మీరు 1000 ఓట్లకేంచి ఒకటేసారి 40,000 ఓట్లకు వచ్చిర్రా. మరి మీరు లేకపోతే హుజురాబాద్లో మీ పార్టీని చూసి మీ పువ్వును చూసి ఓ మొత్తం అందరు ఓట్లు వేసిర్రా. మరి అట్లా అంటే మీరు అంత ఉరికిన వాళ్ళు, మరి నాగార్జునసాగర్ డిపాజిట్ ఎందుకు పోయింది, హుజూర్ నగర్ డిపాజిట్ ఎందుకు పోయింది, అక్కడ కూడా డిపాజిట్లు అని రావాలి కదా. మరి ఇట్లా కాదు కదా, నేనేమంటానంటే తప్పకుండా మేము ఎవరెస్ట్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరెస్ట్ అని ఎత్తులే ఉన్నాం. ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు పైకెక్కుతున్నారు కింది దారుతారు మీరు మీ ఇష్టం, కానీ మేము వద్దంటలేము. కానీ ఒకటే చెప్తున్నాం, నేనేమంటానంటే ఎస్ తప్పకుండా లేఖ రాసింది నిజం, దళిత బంధుని అడ్డుకోవడానికి ఆ పథకాన్ని వద్దని చెప్పేసి డబ్బులు ఫ్రీజ్ చేయకండి, రిలీజ్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి అని ప్రేమేందర్ రెడ్డి అన్నారు. సార్ ఈ రోజు కూడా చెప్తున్నాం, మేము ఒకటే చెప్తున్నాం, 10 లక్షల రూపాయలు తప్పకుండా మీరు చేసే బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందే. లాస్ అండ్ ప్రాఫిట్ అదేం 10 లక్షల రూపాయలు తీసుకుపోయి ఖర్చు పెట్టడానికి కాదు కదా. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా, ఏ లోన్ పెట్టుకున్నా, ఈరోజు మానవతరాయ్ ఉన్నాడు రాయికి తెలియదా, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకుంటే ఆ లోన్ దేనికి? మానవతరాయ్ లాంటి వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా హుజూరాబాద్, ఎగ్జాక్ట్లీ ఈ దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మీరు అమలు చేస్తారా? తప్పకుండా ఆపేస్తారా? ఎందుకంటే హైదరాబాద్ లో వర్షం పైసలు ఇస్తా అన్నారు 10,000 చొప్పున, ఎలక్షన్ అయిందా పంచుతా అన్నారు, కోడ్ అయిపోయిందా పంచలేదు, ఇది కూడా ఈ ఎన్నికల వరకే, దీని తర్వాత పంచరు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఒకటే చెప్తున్నా బీజేపీ కానీ కాంగ్రెస్, వన్ మినిట్, ఎలక్షన్ అంటే దళిత బంధు పథకం కాన్స్టిట్యూన్స్ లో 100 మందికి అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, అది అందిస్తాం.